వినాయక చవితి వ్రత కథ. ఈ వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరువాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదుల వల్ల రాజ్యాన్ని, సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యాతమ్ములతో వనవాసం చేస్తూ ఒకసారి నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి, ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని, సమస్త వస్తువాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతం ఉంటే చెప్పండి అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయనా, సర్వసంపత్కరం, ఉత్తమం, ఆయుష్కామార్థ, సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము అనేది ఒకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కాని, వెండితో కాని, లేదా మట్టితో కాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పాటు చేయాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. తరువాత శ్వేత గంధాక్షితలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలాలను రకానికి 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మలకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చెయ్యాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చెయ్యాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లకి గణపతి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ, ముని, గంధర్వాదులందరి చేత ఆచరించబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నల మహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలు అనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు సూత మహాముని. పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షి ఎందే ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ఎంతో ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలొకక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తూ ఉండగా గజాసురుడు ఇది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తూ ఉండగా జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు
పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అంగీకారం తెలియచేశాడు. అంతా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చింది. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్లిపోయాడు. తన భక్తుడైన గజాసురుడి కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తుంది. శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధపడింది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రసాయంతో పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుణ్ణి వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది పార్వతీదేవి. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతని శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు మహాశివుడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. దాంతో శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు. రాజ దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి వినాయకుడు అచేతునయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు. పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్య రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది. అగ్నిదేవుడితో ఉన్నది తమ భార్యలే అని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడడం వల్లే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవుడితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రుడికిచ్చిన శాపం వల్ల ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. సమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసమున్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి
ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలలో చవతి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని ఎంతో చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారూల బంగారాన్నిచ్చి ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు సత్రాజిత్తు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరుచుకుని పోతున్నా సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవంతకి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు సత్రాజిత్తు. శ్రీకృష్ణుడు ఇది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడింది అనుకున్నాడు. సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్లాడు శ్రీకృష్ణుడు. ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడ్నుంచి సింహం అడుగులు కనిపించాయి. అలా వెతుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణుడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దాన్ని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోతుంది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడే అని తెలుసుకున్నాడు జాంబవంతుడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చెయ్యాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తన్ను క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామనిచ్చి వివాహం చేశాడు సత్రాజిత్తు. అలాగే సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏది గతి అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ సమంతకోపాఖ్యానాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనమైనా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు తెలియచేశాడు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మునులు తమ శక్తికి తగ్గట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి కాని విని కాని తలపై అక్షింతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి.